उद्योग అక్కడికి అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలపడమే మా ఉద్యోగం తీరు నాన్న అలాంటప్పుడు పలన్న టైం కోస్తా పలన్న టైం కి తింటా అని ఎలా చెప్పేది నాన్న నాకు టైట్ గా ఉంది ఒక అరగంట పడుకుంటా అయ్యో అమ్మీ స్నానానికి వేనీలు పెడతా నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి తిని పడుకో సరేనా అమ్మా మళ్ళీ నువ్వు ఎప్పుడు ఎటు ఊరికేది తెలియదు ఏమే వేణిని పెట్టవే అమ్మాయికి హాయ్ హలో నేను మీ నక్షత్ర మై సల్యూట్ టీవీ ప్రేక్షకులకు వీకెండ్ విశిష్ట అతిథి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ వారం విశిష్ట అతిథి కార్యక్రమానికి విశిష్ట అతిథులు వచ్చారు వాళ్ళెవరు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అని తెలుసుకోవడానికి ముందు చిన్న బ్రేక్ తీసుకోండి చిటికెలో వచ్చేస్తా వీకెండ్ విశిష్ట అతిథిలో ముందుగా ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ బల్వాన్ గారు అలాగే మరో విశిష్ట అతిథి దేశానికి అన్నం పెట్టే రైతు సోదరులు శ్రీ లక్ష్మణ్ గారు మరియు మల్లేష్ గారు అలాగే మరో విశిష్ట అతిథి ఎన్నో ఏళ్లుగా రాజకీయ నాయకుడిగా తన సేవలు అందిస్తున్న శ్రీ గోదూర్ మురళి గారు అలాగే మరో విశిష్ట అతిథులు భారతదేశానికి వెన్నెముక అయిన యువత ఆ యువతరం నుంచి వచ్చిన రంజిత్ భరత్ ముందుగా ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ బల్వాన్ గారితో సర్ నమస్కారం నమస్తే అమ్మ
సార్, 2020 కరోనా తర్వాత మీ గురించి ప్రజలు మీ వ్యాపార రంగ పోటీదారులు మాట్లాడుకుంటుంటే ప్రత్యక్షంగా వింటున్నాం, కళ్ళారా చూస్తున్నాం. ఈ మార్పుగల కారణం తెలుపుతూ అంతకంటే ముందుగా 2020 కరోనాకి ముందు మీరేంటో, మీ ఆలోచన విధానం ఎలా ఉండేదో ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. 2020 కరోనాకు ముందు క్షేమం అక్షేమం నా గతం తలుచుకుంటుంటే ప్రతి సంచిలో దోశ తక్కువ నింపండిరా. సరే సరే సార్. అరే మనం కూడా బ్రతకాలి కదరా. హలో మేనేజర్, ఆ పాల గురించి ప్రతిసారి చెప్పాల్సి వస్తుందయ్యా. నేను చెప్పినట్టు చేయండి మీరు. అలాగే మన ఆపోజిట్ బిజినెస్ మ్యాగ్నెట్ వర్మ గారిని కొడుకుని కేసులో ఇరికించాను. ఆ వర్మగాడు లైఫ్లో కోల్పోలేని దెబ్బ తినాలి. ఆ సంగతి ఏంటో చూడండి అయ్యా. బల్వన్ గారు, కరోనాకి ముందు మీరు అంత స్వార్థంతో డబ్బే ప్రధానమని వ్యాపార రంగంలో ఎదుటి వారిని తొక్కుతూ అంచెలంచెలుగా పైకెదగాలని ఆరాటపడే మీరు ఇంతలా మారటం ఏంటండి? దీనంతటికి కారణం ఒకటేనమ్మా, ఒకటే, కరోనా. ఆ కరోనా మహమ్మారి నా జీవితాన్ని మార్చేసింది. నాలో ఈ మార్పుకు కారణం కరోనాతో మనుషులు బిడ్డలు రాలంటే రాలిపోతుంటే, కరోనాతో సచ్చాక భార్య బిడ్డలు సైతం దగ్గరికి రాలేకపోతున్నారే. అరే ఎందుకోసం ఈ సంపద, ఎందుకోసం ఈ హంగు ఆర్భాటమంతా అనే ఆలోచన నాలో మొదలైంది. 2020 కరోనాకు ముందు ఈ సమాజంలో నేనొక్కనే ఎదగాలని అనుకునేవాడిని. అలా ఎదగడానికి ఎందరినైనా తొక్కడానికి వెనకాడేవాడిని కాదు. చిచ్చిచ్చి, చివరికి పసిపిల్లలు తాగే పాలన సైతం కల్తీ చేయడానికి వెనకాడేవాడిని కాదు. అదే ఇప్పుడు ఎదగడం అంటే నేనే కాదు, నాతో పాటు నలుగురిని ఎదగనివ్వాలి అని తెలుసుకున్నాను. అదే ఒకప్పుడు 100 రూపాయలు పెట్టుబడి పెడితే 1000 రూపాయలు లాభం ఆశించేవాడిని. కానీ నేనిప్పుడు పెట్టుబడి పెట్టే 100 రూపాయలకు లాభం మాట దేవుడెరుగు, నేనిప్పుడు పెట్టే పెట్టుబడి తిరిగొస్తే చాలు అని కేవలం కేవలం తృప్తి కోసమే నా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాను. కరోనా నాలో చాలా మార్పు తెచ్చిందమ్మా. ఓకే సార్, ఓకే, మీరంత ఎమోషనల్ అవ్వద్దు. అలాగే మన మరో విశిష్ట అతిథులు లక్ష్మణ్ గారు, మలేష్ గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. మీరిద్దరు ఒకే తల్లి కడుపున పుట్టిన సొంత అన్నదమ్ములు. మీరిప్పుడు ఎంతో ప్రేమానురాగాలతో జీవిస్తున్న జీవన విధానం గురించి ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. కరోనాకి ముందు, కరోనా తర్వాత మీ జీవన విధానం, మీ ఆలోచనల గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. అన్నా, వారంలో 3 రోజులు నువ్వు, 3 రోజులు నేనని పెద్ద మనుషులు ఒప్పందం చేసిరు కదా, ఇవాళ ఎట్లా వారించుకుంటావు నువ్వు? ఏందిరా ఒప్పందం, ఎవరా పెద్ద మనిషి నాకే పెట్టాడు? నేను ఇచ్చినప్పుడే నువ్వు వారించుకో, ఒక్కడు దాకా ఇక్కడికి వెళ్ళాడు, లేకపోతే ఈయన వేస్తా. యాటింత నా భూమిని అంతా కలుపుకుంటున్నావు అన్నా. ఈ పంట అయితే చేతికి రాని, ఈ భూమి మొత్తం మళ్ళీ గొలిపిస్తా, నువ్వేమనుకుంటున్నావు? ఏందిరా నువ్వు గొలిపించేది, ఈ భూమి అంతా నాదే. భూమికి ఎప్పుడో చెప్పపో, తోడతోడు చూస్తా. అప్పుడంత ఆవేశంగా ఉండే మీరు ఇప్పుడు ఇంత అన్యోన్యంగా ఉండడానికి కారణం ఏంటండి? దేశానికి అన్నం పెడుతున్నామని,
దేశ ప్రజలంతా మా రైతులను ప్రేమిస్తూ ఉంటే అదే ఒకే తల్లి కడుపులోంచి ఒకే రక్తం పంచుకుని పుట్టిన మేము ఒకరి పట్ల ఒకరం ద్వేషంతో బతికాం. నేనైతే మరీ ఘోరంగా తోడబుట్టిన తమ్ముడి కంటే ఆ పొలాలు తోటలు డబ్బు ఆస్తి అంతస్తులే గొప్పవని అవన్నీ నాకే దక్కాలని బ్రతుకుతున్న తరుణంలో కరోనా నాకు జ్ఞానోదయం కలిగజేసింది. తోడబుట్టిన తమ్ముడి కంటే ఆస్తులే గొప్పవి కావని తెలుసుకున్నా. ఇప్పుడు మాకున్న దాంట్లో మేమిద్దరం కలిసిమెలిసి పనిచేస్తూ తృప్తిగా బ్రతుకుతున్నాం. ఓ మీరు సూపర్ అండి, బంధాల విలువ చాలా గొప్పగా తెలిపారు. రాజకీయ నాయకుడు, ఎన్నో పదవులు చేపట్టిన ఘనుడు గోదూర్ మురళి గారి గురించి తెలుసుకోవడానికి ముందు చిన్న బ్రేక్ తీసుకోండి, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. నమస్కారం సార్. నమస్కారం సార్. వాళ్ళలాగే మీలో మార్పును కూడా మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. గతంతో పోల్చుకుంటే మీ గురించి మీకేమనిపిస్తుంది? మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పండి. జిల్లా కేంద్రంలో మన పార్టీ అధినేత బ్రహ్మాండమైన మీటింగ్ ఉందిరా. మన నియోజకవర్గం నుండి ప్రతి ఒక్క ఊరు నుండి 2 లేదా 3 బస్సులు తగ్గకుండా బ్రహ్మాండంగా జనం రావాలరా ఆ పార్టీ మీటింగులో. మన పార్టీ అధినేతకు మన బలమేంటో చూపించి మళ్ళా మంత్రి పదవి కొట్టేయాలా. దానికి తగ్గ ఏర్పాట్లు చేయి అన్న. మీటింగ్లకు ఉత్తగచ్చేటోళ్ళు చాలా తక్కువ మంది వస్తారు అన్న. అంత ఎక్కువ మంది రావాలంటే బీరు బిర్యానీలు డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుంది మనం. ఇదంతా నాకు చెప్పాలన్నారా? అరే అది మనకు తెలియదు దారా. బీర్లు ఉంటాయి, బిర్యానీ ఉంటుంది, తలకు 500 రూపాయలు ఇస్తామని చెప్పాలకు. ఏది ఏమైనా మన అధినేతకు మాత్రం మన బలం చూపించాలరా. చూడమ్మా, ఈ కరోనా మాలో మాత్రమే కాదు ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకొచ్చింది. 2020 కరోనాకి ముందు నాయకులుగా మాకు ఒక్క మీటింగ్ ఏర్పాటు చేయాలంటే తడిసి మోపడయ్యారు. కానీ ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా గుడికి జాతరకు తమ కుటుంబ మంచి చెడు కార్యక్రమాలకు ఎలా వెళ్తారో అలానే మా పార్టీ మీటింగ్లో కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇప్పుడు బీర్లు అడగట్లేదు, బిర్యానీలు అడగట్లేదు, మా మీటింగ్కు వచ్చినందుకు డబ్బు కూడా అడగట్లేదు. అంతెందుకు? ఓట్లేస్తే ఎన్నికలప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. వాళ్ళే అంత నిజాయితీగా ఉన్నప్పుడు మేమెంత నిజాయితీగా ఉండాలమ్మా చెప్పు. అందుకే నాలో ఈ మార్పు. ఏం చేద్దామని ఈ రాజకీయాల్లోకి వచ్చాను, ఇప్పుడు అదే చేస్తున్నా. నాలోని నిజమైన సేవకుడు సేవ చేస్తున్నాడు. I am not your politician. I am a leader.
వచ్చేటప్పుడు తెచ్చిందేమీ లేదు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేదేమీ లేదు అని కరోనా మహమ్మారి బ్రతుకు విలువ తెలిపింది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మీలాంటి వారిని మేము చూడాలనుకునేది కూడా ఇలానే. మన వీకెండ్ విశిష్ట అతిథుల్లో మరో విశిష్ట అతిథులు భారతదేశానికి వెన్నుముక యువత అంటారు. అలాంటి యువకులే రంజిత్, భరత్. నమస్కారం అండి. రంజిత్, భరత్. భరత్ యూత్, రంజిత్ యూత్, ఈ రెండు యూత్లను చూస్తుంటే యువత సేవలు దేశానికి ఎంత అవసరమో తెలుస్తుంది. ఈ రెండు యూత్లంటేనే ఈ సెంటర్లో హడల్. పచ్చగడ్డి వేస్తే కూడా భగ్గుమనేది, అలాంటిది ఒక్కసారిగా మీలో ఇంత మార్పు ఎలా సాధ్యమైంది? మైసైలు టీవీ ప్రేక్షకుల కోసం మీ మాటల్లో. ప్రస్తుతంతో పోల్చుకుంటే 2020 కరోనాకు ముందు మా ప్రవర్తన తరుచుకుంటుంటేనే కరోనా మహమ్మారి అనేది ఒకటి వస్తే కానీ మా విలువేంటో మాకు తెలియకపోవడం చాలా చిగ్గుచేటుగా ఉంది. అప్పట్లో మేము ఎలా ఉండేవాళ్ళం అంటే అరే రంజిత్ గా, నన్ను ఒక్కొని చేసి దొంగ దెబ్బ తీస్తావురా, వచ్చే గణపతి పండుగకు నిన్ను మీ యూత్ను ఉరికించుకుంటూ కొట్టకపోతే మాది భరత్ యూతే కాదురా. ఏందిరా మీరు మమ్మల్ని కొట్టేది, అదే రోజు మిమ్మల్ని పరిగెత్తించి పరిగెత్తించి కొట్టకపోతే రంజిత్ గారి యూతే కాదు. చాలా అవమానంగా ఉంది. కరోనాకు ముందు మా గురించి మేము గుర్తు చేసుకుంటాం. అవునండి, ఎదుటి యూత్ ఏం చేస్తుంది, వాళ్ళని ఎలా రెచ్చగొట్టాలి, వాళ్ళపై ఎలా దాడి చేయాలని ఆలోచించేవాళ్ళం. కానీ 2020 కరోనా తర్వాత మా బ్రతుకు విలువేంటో మాకు తెలిసింది. దేశానికి యువత వెన్నుముక అని ఎందుకు అంటారో మాకు ఇప్పుడు అర్థమైంది. యువతరం పోటీ పడాల్సింది తాగడం, తినడం, తిరగడం, అమ్మాయిలను చీట్ చేయడం ఇలాంటివి కాదు. దేశ అభివృద్ధిలో మా పాత్ర ఏమిటి, మా కుటుంబానికి మా అవసరం ఎంతవరకు ఉంది, రాబోయే భావితరాలకు మేమేమి ఇవ్వాలి అనే ఆలోచన నేర్పింది ఈ కరోనా మహమ్మారి. గణేష్ నిమజ్జనం అంటే ఆ రోజు ఒక యూత్ మరొక యూత్ని టార్గెట్ చేయడమే ఒక ప్యాషన్ అనుకునే వాళ్ళం. గణేష్ నిమజ్జనానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నామని గ్రహించే వాళ్ళమే కాదు. అరే మన పండుగని పోలీస్ బందోబస్తుతో జరుపుకోవడం ఏంటండి? కానీ ఇప్పుడు అన్ని పండుగలు, అన్ని కార్యక్రమాలు, అన్ని యూతులు కలిసి ఒకే చోట నిర్వహించుకుంటున్నాం. కరోనా బతుకు విలువే కాదు, మా బాధ్యత విలువ ఏంటో తెలిసేలా చేసింది. ఇదంతా కలనా? నిజమైతే ఎంత బాగుంటుంది. ఓ, నిద్రలో కూడా టీవీ గురించే కలగంటున్నావా? నీ పిచ్చి గాని, లే స్నాన చేతు గాని, లే రా. ఈ కలే నిజమవ్వాలి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మై సెల్యూట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం మర్చిపోకుండా కొట్టండి. మై సెల్యూట్.